Hi friends, ఎలా ఉన్నారు? First of all, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మీరే. So, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మీరే అంటారు థాంక్యూ సార్ అని. జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. అయితే కామెడీ కంటెంట్ ఎంతున్నా అందులో యాంకర్ చేసే గ్లామర్ షో అద్రిపోవాల్సిందే అన్నట్టుగా అనసూయ అందాల్ని తెగారబోస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు అనసూయకి గట్టి డోస్ ఇస్తారని అనుకుంటూనే ఉన్నాము. అనుకున్నట్లుగానే అనసూయకి గట్టి షాక్ తగిలింది. ఎప్పుడూ ఆది ఆది అంటూ ఆది స్కిట్లో అలరించే అనసూయకి ఆది వల్లనే తేలుకొని షాక్ తగిలింది. పాపం అనసూయ పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు, కానీ ఆది ఇచ్చిన షాక్కి తల నేలకేసి షో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అసలు మ్యాటర్లోకి వెళ్తే అనసూయ గత 9 సంవత్సరాల పాటు బుల్లితెరపై ఓ ఊపు వేస్తుంది. అయితే జబర్దస్త్లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్లో కానీ చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండడానికి మాత్రమే గ్లామర్ డోస్ ఉన్న లేడీ యాంకర్స్ని పెడతారు. జబర్దస్త్కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్కి రష్మీలు యాంకర్లుగా ఉన్నారు. రష్మి కంటే డబుల్ గ్లామర్ డోస్ ఇవ్వడానికి అనసూయ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. అలా ఒక్కోసారి ఎక్స్పోజ్ ఎక్కువైనప్పుడు అభిమానులకి కూడా కంపరంగా ఉంటుంది కదా. ఎందుకంటే ముఖ్యంగా అనసూయకి పెళ్ళే 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తే కామన్ ఆడియన్స్కి చిరాకు అనిపిస్తుంది కదా. అయితే హైపరాది అనసూయపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ జనాలు నవ్విస్తుంటారు. కానీ ఈసారి కొత్తదనం కోసం యాంకర్ శివాని తీసుకొచ్చారు. యాంకర్ శివ అంటే సెలబ్రిటీస్ని బోల్డ్గా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అన్నమాట. సో స్కిట్ నడిచినంతసేపు బాగానే ఉంది, కానీ యాంకర్ శివ జడ్జిమెంట్ టైంలో అనసూయని గెలికాడు. మీరెందుకు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తారు అనేసరికి షోలో ఉన్న వాళ్ళంతా షాక్. జనాలకు అర్థం కాదంటే ఓకే, కానీ ఇండస్ట్రీలో ఉన్న మీకు కూడా అర్థం కాదంటే ఎలా చెప్పండి అంటూ అనసూయ అంది. కానీ యాంకర్ శివ మాత్రం ఇంట్లో ఓకే, బయట కూడా ఇలా ఎందుకు అన్న మాట అనసూయకి గట్టిగానే తగిలింది. అనసూయని అలా డైరెక్ట్గా అడిగితే ఉంటుందా షో నుంచి బయటికి వెళ్తూ, అన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఆది అంటూ ఏడ్ చేసింది. దీంతో ఆదికి గట్టి షాకే తగిలింది. మరి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎప్పుడు అనసూయ అనసూయ అంటూ తిరిగే ఆదికి పెద్ద బ్యాండే పడింది. మరి ఇదంతా టీఆర్పీల కోసమే అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటివి తాతలకారం నుంచి చూస్తున్నాం, ఆపండ్రా బాబు అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే మా మనసులో ఉన్న మాట కూడా అదే, అనసూయ ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ స్కిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అనసూయను అసహ్యంగా మాట్లాడే వారి కోసం, అండ్ అలాగే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు అని తిట్టే జనాలకి స్కిట్ రూపంలో ఆడియన్స్కి మెసేజ్ ఇవ్వాలని హైపరాది అండ్ జబర్దస్త్ టీం వేసిన ప్రీ ప్లాన్ స్క్రిప్ట్ మాత్రమే ఇది. అంతేకాని మిస్టేక్లో అన్న మాట కాదు. ఒకవేళ మిస్టేక్లో అంటే అది ఎప్పుడో ఎడిటింగ్లో తీసేవారు. సో ఇది అసలు మ్యాటర్. సో దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో తెలియజేసి అలాగే ఈ వీడియో లైక్ మీద షేర్ చేయండి ఫ్రెండ్స్.